ఈమె పేరు పాలక్ అగర్వాల్, ఢిల్లీకి చెందిన యువతి. 2011లో టీఈఆర్ఐ యూనివర్సిటీలో పీజీ చేసింది. ఆ సమయంలో పునరుత్పాదక శక్తిపై సామాజిక ఆర్థిక అవగాహన ప్రభావం అనే అంశంపై ఫీల్డ్ వర్క్ కోసం ఒడిశాలోని కలహండి గ్రామానికి వెళ్ళింది. కలహండి చుట్టుపక్కల కనీసం కరెంటు సౌకర్యం కూడా లేని గ్రామాలను చూసి పాలక్ మనసు చలించిపోయింది. పగలు రాత్రి వాళ్లు పడుతున్న ఇబ్బందులను గ్రహించి ఆవేదన చెందింది. పాస్ ఫోటో దిగాలంటే 30 కిలోమీటర్లు వెళ్లాల్సిన దుస్థితిపై జాలిపడింది. కలహండి గ్రామ ప్రజల జీవితాల్లో ఎలాగైనా వెలుగులు నింపాలని పాలక్ అగర్వాల్ నిర్ణయం తీసుకుంది. 2013లో ఢిల్లీని వదిలి మారుమూల కలహండి ప్రాంతానికి ప్రయాణమైంది. అక్కడికి వెళ్లి సోలార్ విద్యుత్ గురించి గ్రామస్తులతో మాట్లాడింది. వారి సహకారంతోనే సోలార్ వెలుగులు తెచ్చింది. పాలక్ అగర్వాల్ ప్రతి ఇంటిలో సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేయించింది. సంతల్లో సరుకులు అమ్ముకునే వారికి ఎల్ఈడి బల్బుతో కూడడంతో అక్కడి ప్రజల జీవన స్థితిగతులు మారిపోయాయి. రైస్ మిల్లులు, ఫోటో స్టూడియోలు, షాపులు, టీవీలు, ఎలక్ట్రిక్ మిషన్లు, సేవా కేంద్రాలు వెలిశాయి. అయితే రైతులు పంట నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది పాలక్. ఇలా మారుమూల గ్రామాల ప్రజలకు టెక్నాలజీని పరిచయం చేసింది. వారి జీవన ప్రమాణాలు పెంచడంలో విజయం సాధించింది పాలక్ అగర్వాల్.